Hi friends, welcome to our business areas in Telugu channel. Friends, nen chese prati business video information miss kaakunda meer chudalante na channel ni subscribe chesukoni pakkane unna bell symbol ni press cheyandi. Ivalla cheppapoye business kevalam meer 7 months nunchi 12 months lopala 22 lakhs varaku earning anedi chesukovachu. Aa business enti, business ni manam etla start cheyali anedi complete information ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే ఈ ఛానల్కి మీరు మొట్టమొదటిసారిగా విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ ఏంటి అంటే బ్లాక్ టర్మరిక్ అంటే నల్ల పసుపు కాళీ హల్దీ అని అంటారన్నమాట. కాళీ హల్దీని మనం కల్టివేషన్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఈ బ్లాక్ టర్మరిక్ అంటే నల్ల పసుపుని ఎక్కువగా ఆయుర్వేదంలో యూజ్ అనేది చేస్తారు. ఇందులో హై మెడిసినల్ ప్రాపర్టీ అనేది ఉంటుంది, ఇన్సులిన్ గా కూడా వాడతారు. చాలా తక్కువ కాలంలో మీరు ఎక్కువగా ఈ బిజినెస్ లో సంపాదించవచ్చు. చాలా షార్ట్ టర్మ్ లోనే మీరు మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. ఈ బ్లాక్ టర్మరిక్ ప్రైజ్ విషయానికి వస్తే మీకు రీటైల్ గా పర్ కేజీ వచ్చి 2950 రూపీస్ అనేది ఉంది. అది కూడా ఆర్గానిక్ బ్లాక్ టర్మరిక్ అన్నమాట. దీన్ని ఎక్కువగా మెడిసినల్ ప్రాపర్టీగా వాడతారు. అలాగే కాస్మెటిక్స్ ని మేకింగ్ లో యూజ్ చేస్తారు. నిమోనియా, కాఫ్, ఫీవర్, ఆస్తమా నివారణకు కూడా యూజ్ అనేది చేస్తారు. అలాగే డెడ్లీ డిసీజెస్ అంటే క్యాన్సర్ అటువంటి వాటికి కూడా నివారణగా యూజ్ చేస్తారు. అంతేకాకుండా మైగ్రేన్, తలనొప్పికి కూడా ఈ బ్లాక్ టర్మరిక్ ని యూజ్ చేస్తారు. దీన్ని ఎలా యూజ్ చేస్తారు అనే విషయానికి వస్తే జస్ట్ పౌడర్ ని పాలల్లో మిక్స్ చేసుకుని తాగుతూ ఉంటారు. ఇది ఎక్కువగా మనకి జూన్ మాసంలో కల్టివేషన్ అనేది అనుకూలం అన్నమాట. అలాగే లోమీ సాయిల్ అనేది మనకి అనుకూలం అన్నమాట. దీని యొక్క హార్వెస్టింగ్ పీరియడ్ విషయానికి వస్తే 7 నుంచి 10 మంత్స్ అన్నమాట. మనం దీన్ని హార్వెస్టింగ్ చేయాలి అంటే ఒక మొక్క వచ్చేసి మనకి 100 రూపీస్ అనేది పడుతుంది. ఒక ఎకరాలో మనకి సుమారుగా 300 రూపీస్ నుంచి 400 రూపీస్ సీడ్స్ అనేది అవుతాయి. ఇది పర్ కేజీ క్యాలిక్యులేషన్ అన్నమాట. ఈ బ్లాక్ టర్మరిక్ కల్టివేషన్ కి ఎటువంటి ఇన్సెక్టిసైడ్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మనం న్యాచురల్ గా బ్లాక్ టర్మరిక్ ని ఆర్గానిక్ పద్ధతిలో కల్టివేషన్ అనేది చేయాల్సి వస్తుంది. దీనికి ఎక్కువగా మనము వర్మీ కంపోస్ట్ అనేది యూజ్ అనేది చేయాల్సి వస్తుంది. అంటే కౌడంగ్ ద్వారా మనకి ఎక్కువ ప్రొడక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఆర్గానిక్ గా మనం కల్టివేషన్ అనేది చేయవచ్చు. ఒక ఎకరాలో సుమారుగా 6000 కేజీస్ ఆఫ్ రా టర్మరిక్ అంటే సుమారుగా 6 టన్స్ ఆఫ్ బ్లాక్ టర్మరిక్ కల్టివేషన్ అనేది చేయవచ్చు. ఇందులో నుంచి మనకి డ్రై టర్మరిక్ అనేది సుమారుగా 1500 కేజీస్ అనేది రావడం జరుగుతుంది అవుట్పుట్ గా. ఇక మనకి ఈ బ్లాక్ టర్మరిక్ కల్టివేషన్ లో ప్రాఫిట్స్ విషయానికి వస్తే నార్మల్ టర్మరిక్ వచ్చేసి మనకి పర్ కేజీ 700 రూపీస్ ఉంటుంది. అలా కాకుండా బ్లాక్ టర్మరిక్ అది కూడా ఆర్గానిక్ అయితే మార్కెటింగ్ ప్రైస్ ప్రకారం సుమారుగా 3000 రూపీస్ వరకు ఉంటుంది. కానీ మనం కేవలం 1500 రూపీస్ లెక్కన ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ చేసినా గానీ టోటల్ గా డ్రై టర్మరిక్ 1500 కేజీస్ × 1500 రూపీస్ వేసుకున్నా కానీ మనకి 22,50,000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. ఇది కూడా కేవలం 1 ఎకర్ లో మనకు వచ్చేటటువంటి ప్రాఫిట్ అన్నమాట. అంతేకాకుండా మనం ఈ బ్లాక్ టర్మరిక్ ని ఎక్స్పోర్ట్ చేయగలిగితే దీనికన్నా 3 రెట్లు మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీరు బ్లాక్ టర్మరిక్ ని కల్టివేషన్ చేస్తూ 22,50,000 అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే ఆయుర్వేద కంపెనీస్ ని మనం అప్రోచ్ అవ్వచ్చు. అలాగే ఎక్స్పోర్టింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.